బాహుబలిగా వరల్డ్ వైడ్ క్రేజ్ని సాధించిన స్టార్ హీరో ప్రభాస్. రాధేశ్యామ్, సాహో చిత్రాలు ప్రభాస్ రేంజ్కి తగిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. మిడిల్ బడ్జెట్ చిత్రాల్ని బిగ్ హిట్స్గా తీర్చిదిద్దిన టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి. రీసెంట్గా మారుతి తెరకెక్కించిన చిత్రాలు కూడా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయి. అలాంటి వీరిద్దరి కాంబోలో చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందోనని ఆందోళన చెందుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ప్యాన్ వరల్డ్ రేంజ్కి ఎదిగిన తమ హీరో మారుతి లాంటి మిడిల్ రేంజ్ డైరెక్టర్తో కలిసి పనిచేయడం తగదని వారి అభిప్రాయంగా ఉంది. రాజా డిలక్స్ అని టైటిల్ని కూడా అనౌన్స్ చేసిన ఈ చిత్రం ఆగిపోయిందని పలు పుకార్లు షికారు చేశాయి. వరుస ప్యాన్ ఇండియా బిగ్ ప్రాజెక్ట్స్ ప్రభాస్ ముందు క్యూ కట్టి ఉన్నాయి. మారుతి లాంటి డైరెక్టర్కు డేట్స్ ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చనే విశ్లేషణలు మొదలయ్యాయి. వీటన్నింటికీ చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చాడు ప్రభాస్. మాట తప్పనని, మడమ తిప్పనని చేతల్లో చూపించి శభాష్ అనిపించుకున్నాడు. రాజా డిలక్స్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభాస్ పై లుక్ టెస్ట్ ని కూడా పూర్తి చేశాడు మారుతి. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న రాజా డిలక్స్ మూవీ అనౌన్స్మెంట్ పోస్టర్ ని రిలీజ్ చేయబోతున్నారు. రాజా డిలక్స్ అనే సినిమా హాల్ నేపథ్యంలో సాగే హారర్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రభాస్ కి జోడీగా ముగ్గురు ముద్దుగొమ్మలు నటించనున్నారు. వారిలో మాళవిక మోహనన్, ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కన్ఫర్మ్ అయ్యారు.